గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ ఫైల్లో మనం లైపో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇంటర్నేషనల్లీ ట్రైన్డ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గారు, శ్రీరూప్ హాస్పిటల్స్. సో ఆయనతో మాట్లాడదాం, పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో సార్. హలో, వెల్కమ్ టు స్టూడియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో చాలామందికి ఇప్పుడు బ్యూటీ కాన్షియస్ అనేది ఎక్కువైంది సార్, ఏమంటారు మీరు? చాలా ఎక్కువైంది. సో ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా స్లిమ్గా ఉండాలని కోరుకుంటున్నారు. స్లిమ్గా ఉండాలని కోరుకుంటారు, మంచి హెయిర్ ఉండాలని కోరుకుంటారు, మంచి రంగు ఉండాలని కోరుకుంటారు. ఎస్. సో వాటన్నిటికీ మాకు తెలిసి ఎన్నో ఏళ్ళుగా ఏకైక హాస్పిటల్ అంటే శ్రీరూప్. అన్నిటికీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సొల్యూషన్ వైజ్, బట్ లావుగా ఉన్న వాళ్ళు తగ్గాలి అనుకోవడానికి లైపోసెక్షన్ అనేది వెరీ బెస్ట్ అని మీరు చాలాసార్లు చెప్పారు. సో ఈ లైపోసెక్షన్ ప్రాసెస్ గురించి కానీ, అసలు ఎందుకు చేసుకోవాలి లైపోసెక్షన్ అనేది, ఎందుకు చేయించుకోవాలనేది ఎవరికీ తెలియదు. ఒకసారి దీని మీద క్లారిటీ ఇవ్వండి సార్. సింపుల్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఫ్యాట్ బాగా పెరిగింది, పెరిగిన తర్వాత పొట్ట బాగా వచ్చింది, మళ్ళీ బాడీ షేప్ మారిపోతుంది, అన్వాంటెడ్ ఫ్యాట్ అక్కడక్కడ వచ్చింది. సో బాడీకి ఉన్న ఆకృతి లేడీకైనా మేల్స్కైనా ఆటోమేటిక్గా చేంజ్ చేసేటప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్, లుక్స్ అన్నీ మారిపోతుంటాయి. ఇందాక ఒక పేషెంట్ వచ్చారు నేను రాకముందు, సమ్ నాన్ సర్జికల్ సెంటర్కి వెళ్ళాడు. ఓకే. బజాజ్ ఫైనాన్స్ ద్వారా సమ్ 40,000 సంథింగ్ ఈ స్పెంట్. ఓకే. స్మాల్ టమ్మీ, ఏమీ అవ్వాల. ఎంతో చెప్తుంటా నాన్ సర్జికల్ అనేది అవ్వదు. సో వేరే స్కాల్ప్టింగ్ అనో, వేరే రైట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనో. సో మెయిన్ థింగ్ ఈజ్ లైపోసెక్షన్ అనేది ఏంటంటే ఏంటంటే, చాలామంది ఇంతవరకు రకరకాల ఫిల్మ్ వాళ్ళని లేకపోతే ఎవరో ఆఫీసర్స్ కానీ ఏదైందని చాలా భయం పెట్టుకున్నారు. బట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ దట్. మేజర్గా శ్రీరూప్ కాస్మెటిక్ సర్జరీలో చేసే లైపోసెక్షన్ ఇస్ అ బ్రెజిలియన్ టెక్నిక్ ఆఫ్ లైపోసెక్షన్. ఓకే. వెరీ సేఫ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సర్జరీ తర్వాత చాలా పెయిన్స్ ఉంటాయని భయం ఉంటుంది. అది బ్రెజిలియన్ టెక్నిక్, ఇండియన్ టెక్నిక్ ఏంటంటే 100 times పెయిన్ అందులో ఉంటే ఇందులో 20 times కూడా అనిపించదు. సో ఒక 14 liters లైపోసెక్షన్ అయిన వాళ్ళు కూడా అదే రోజు నైట్ ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ దే జస్ట్ వాక్అవుట్ కంఫర్టబుల్లీ. మినిమం పెయిన్స్ ఉండొచ్చు, దట్ ఇస్ కామన్, ఏ సర్జరీ చేసిన ఉంటుంది. సో మేజర్గా ఏంటంటే, లైపోసెక్షన్ ఈజ్ అ సేఫ్ మెథడ్, ప్రొవైడెడ్ మనం కరెక్ట్ హ్యాండ్స్, కరెక్ట్ స్కిల్ఫుల్ ప్లేస్, కరెక్ట్ సెంటర్కి వెళ్తే. ఇప్పుడు శ్రీరూప్లో ఏంటంటే, వీ హ్యావ్ ఇంటర్నేషనల్ ట్రైన్ సర్జన్స్, ప్లాస్టిక్ సర్జన్ అండ్ టీమ్ ఉంటుంది. సో వీ వెరీ ప్లాన్లీ వీ డూ ద సర్జరీ ఇన్ ఎ సేఫ్ వే వితౌట్ కాంప్లికేషన్స్. ఓకే. అంటే ఒక ఇంటర్నేషనల్లీ ట్రైన్డ్ కాస్మెటిక్ సర్జన్గా మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు సర్జరీ పట్ల? అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, ఎలా చేస్తారో ఏమో, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, లేకపోతే ఎన్ని రోజుల్లో మేము రిజల్ట్ చూడగలం, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. సో వీటిని ఎలా క్లారిఫై చేస్తూ ఉంటారు సార్? యా, వెరీ కామన్గా ఏంటంటే, చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయని భయం, చాలా కామన్గా. అవును. సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఓన్లీ మేజర్ థింగ్ ఈజ్ పెయిన్ ఉంటుంది, ఒక 1 week మినిమల్ పెయిన్స్ ఉంటాయి ఏ సర్జరీలో తర్వాత అయినట్టే తప్ప. అది మన జనరల్ ఎనస్థీషియాలో చేస్తున్నామా, లేదా లోకల్ ఎనస్థీషియాలో చేస్తున్నామా, లేకపోతే స్పైనల్ ఎనస్థీషియాలో చేస్తున్నామా అనేది సర్జరీ డిసైడ్ చేసే ముందు ఫస్ట్ ఫిట్నెస్ ఆఫ్ ద పేషెంట్ ఇస్ ఇంపార్టెంట్. పేషెంట్ ఫిట్గా ఉండి, వాళ్ళకి కోమార్బిడ్ కండిషన్స్ అంటాం, అంటే డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, బీపీ కానీ ఉంటే కనుక అవి కంట్రోల్లో ఉంటే చాలు. కంట్రోల్లో పేషెంట్స్కి లైపోసెక్షన్ చేయొచ్చు. 14 years, 15 years క్రాస్ అయిన వాళ్ళకి, 60 years లోపల ఉన్న వాళ్ళకి కూడా లైపోసెక్షన్ చేయొచ్చు. ఏదైనా కార్డియాక్ ఫిట్నెస్ కనుక లేకపోతేనే దెన్ వీ హ్యాడ్ టు టేక్ ఎ క్లియరెన్స్ ఫ్రమ్ ద కార్డియాలజిస్ట్, లేదంటే అది అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో అంటే ఎలా తెలుస్తుంది ఎవరికి అవసరం అవుతుంది లైపో అనేది, ఎవరు చేయించుకోవచ్చు? అంటే లావుగా ఉండే ప్రతి ఒక్కరు కూడా లైపో చేయించేసి తగ్గిపోవచ్చు అనే భావన ఎంతవరకు కరెక్ట్? ఒకటి ఏంటంటే, ఇప్పుడు టాప్ నుంచి కింద అరికాల వరకు విపరీతంగా ఉపయోగిస్తూ ఉన్న వాళ్ళు లైపోసక్షన్ తగ్గాలంటే కష్టం. కానీ పర్టికులర్ ఏరియాస్ ఆఫ్ ద బాడీ, ఇప్పుడు అన్వాంటెడ్ మేల్ చెస్ట్ ఉంది, దాన్ని గైనకోమాస్టియా అంటారు, చాలా కామన్గా లైపోసక్షన్ జరుగుతుంటుంది. అలాగే పొట్ట భాగం ఉంది, నడుము భాగం ఉంది, లేదా థైస్ ఉన్నాయి, అలా పర్టికులర్ కొన్ని కొన్ని ఏరియాస్తో మనం తగ్గించుకొని మంచి షేప్లోకి వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవాలని ఆలోచన ఉంటే కనుక లైపోసెక్షన్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఒకసారి లైపో చేయించుకున్న తర్వాత మళ్ళా ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు, తర్వాత కేరింగ్ ఎలా ఉండాలి? వెరీ గుడ్ క్వశ్చన్. అది ఏంటంటే, సాధారణంగా ఒక తేనెపట్టు ఆకారం ఎలా ఉంటుందో అలాగ ఒక తెల్లని పొర మధ్యన ఒక పసుపురం కొవ్వు ఉంటుంది. ఓకే. తేనెపట్టులాగే ఉంటుంది, కాకపోతే కలర్ ఇస్ డిఫరెంట్. ఓకే.
సో ఎప్పుడైతే ఫ్యాట్ని లైపోసాక్షన్ క్యాన్లాస్ ద్వారా ఫ్యాట్ తీసేయడం జరుగుతుందో అక్కడ పెద్దగా ఉన్న పొట్ట బాగా లోపలికి వెళ్ళిన తర్వాత లూజ్ స్పేస్ వస్తుంది. ఆ లూజ్ స్పేస్కి టైట్ గార్మెంట్స్ లాంటివి వాడతారు. ఆ టైట్ గార్మెంట్ అనేది కంప్రెషన్ గార్మెంట్ అంటాం. ఒక 2 మంత్స్ వేసుకోవాలి. సో ఆ గార్మెంట్ అనేది వేసుకోవడం వల్ల లూజ్కి అనేది ఆటోమేటిక్ టైట్ అయ్యేటప్పుడు ఇంటర్నల్గా కనెక్టివ్ టిష్యూ ఫైబ్రోసిస్ అని ఒకటి జరుగుద్ది, ఇంటర్నల్ స్కారింగ్లా టైట్గా. సో దానివల్ల ఏంటంటే ఎంత ఫ్యాట్ సెల్ ఉందో అట్లా లైపోసాక్షన్ చేసేటప్పుడు ఆ పసుపు రంగుతో పాటు ఆ తెల్లని పొర కూడా వెళ్ళిపోద్ది. సో ఇంత ఫ్యాట్ ఏరియా ఉందంటే దాన్ని ఇంత చేసుకున్నామంటే ఆటోమేటిక్లీ దిస్ లూజ్ అయిపోతుంది, అది టైటన్ అయిపోయి అది ఎప్పుడైతే ఇంటర్నల్ స్కారింగ్తో అవుతుందో మళ్ళీ అక్కడ ఫ్యాట్ పెంచాలి అంటే సాధారణంగా అందరూ మెయింటైన్ చేసుకుంటారు. మెయింటైన్ చేయలేదు అనుకోండి అక్కడ సాధారణంగా ఫ్యాట్ చేరడం అంత తొందరగా జరగదు. కానీ ఇతర ఏరియాలో ఫ్యాట్ అనేది లోపలికి వెళ్ళాక అది బర్న్ అవ్వకపోతే ఎక్కడో డిపాజిట్ అవుతుంది. సో ఇతర ఏరియాలో డిపాజిట్ అవుతుంది. సో సాధారణంగా ఒక కొత్త షేప్ వచ్చిన తర్వాత అందరూ మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటారు. సో జిమ్కి వెళ్ళాలి, సిక్స్ ప్యాక్ రావాలి, లేకపోతే మంచి అందంగా తయారవ్వాలి అని లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒక కొత్త షేప్ వచ్చిన తర్వాత కొత్త డ్రెస్సెస్ వేసుకోవాలి. సో దాని మీద అందరూ మెయింటైన్ చేస్తారు. ఓకే, సాధారణంగా 2-3% పీపుల్ మే బి వెరీ లేజీ హూ డజంట్ మెయింటైన్. ఓకే, అంటే ఈ లైపో చేయించుకోవాలనుకునే వాళ్ళకి మేల్ ఫీమేల్ ఈ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా సార్? ఓకే, అండ్ అలాంటి డిఫరెన్సెస్ ఏముండవు. అలాంటి డిఫరెన్స్ ఏముండదు. ఓకే సార్, ఇంకా లైపో గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకోవాలి. హెయిర్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. సో ఒకవేళ అది ఫాల్ ఉందంటే ఎంత ఫీల్ అవుతారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ పర్సన్కి ఎప్పుడు అవసరం అవుతుంది? ఒకటి హెయిర్ ఫాల్ అనుకోండి, హెయిర్ ఫాల్కి రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు మేల్ ఉంటే స్ట్రెస్ ఉండొచ్చు, లేదా మేల్ హార్మోన్ వల్ల జెనెటికల్గా తాతగారికి, మేనమావలకి, ఫాదర్కి ఉంది, అది వీళ్ళకి వచ్చింది అనుకోవచ్చు. అలా కాకుండా టైఫాయిడ్ అని, రకరకాల వైరల్ ఫీవర్స్ అని, డైటింగ్ బాగా చేస్తుందని మధ్యన, లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, లేదా లేడీస్కి పీసీఓడి అని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో దా కారణంగా వచ్చిన దాన్ని అలా ట్రీట్ చేస్తూనే ఇప్పుడు ఎప్పుడైతే సాధారణంగా ఓన్లీ హెయిర్ ఫాల్ ఉంది, ఆ హెయిర్ ఫాల్ ఇస్ ట్రీటెడ్ వెల్. బట్ హెయిర్ ఫాల్ కాకుండా ఒక ప్యాచెస్లా బాగా ఫామ్ అయ్యి బాగా పలచబడింది, దట్ కెన్ బి ట్రీటెడ్ విత్ అ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్. హెయిర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని, ట్రిపుల్ స్టెమ్ సెల్స్ అని, హెయిర్ లేజర్ అని, అలా కంబైన్ ట్రీట్మెంట్ లాగా ఇన్ని వారాలని, వారానికి ఒకసారి ఎప్పుడైతే చేస్తామో అగైన్ రిజ్యూనేషన్ అండ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర దానికి హెయిర్ కావాల్సిన పెప్టైడ్స్ అని, సాపామిటో డెరివేటివ్స్ అని, సో హెయిర్ వైటమిన్స్ అని సేఫ్గా, అంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా లేని మెడిసిన్స్ వాడుతూ మంచి రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలనేది ఉంటుంది. ఒకవేళ ప్యాచీగా ఆల్రెడీగా హెయిర్ బాల్డింగ్లా తెలిసిపోతుంది, బాల్డింగ్గా పోయింది, సో ఫ్రంట్ పార్ట్ పోయింది, లేదా బ్యాక్ పార్ట్ పోయింది, లేదా టాప్ అంతా పోయింది అనుకుందాం, అప్పుడు ఓన్లీ సొల్యూషన్ ఇస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో వెనకాల నుంచి స్ట్రిప్ తీసి FUT అనే మెథడ్ చాలా 30-35 సంవత్సరాల నుంచి పైనుంచి ఉంది. చిన్న స్ట్రిప్ తీసి ఇంత ఏరియా హెయిర్ పెడతామంటారు, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. తర్వాత FUE అని వచ్చింది, అది పెన్తో తీస్తాము ఒక్కొక్క హెయిర్, అంటే ఒక గ్రాఫ్ట్ని, అంటే గ్రాఫ్ట్ అంటే పైన ఒక హెయిర్ కింద ఒక రూట్ ఉన్న, 4 హెయిర్స్ 4 రూట్స్ ఉన్న గ్రాఫ్ట్ అని అంటారు. సో ఆ గ్రాఫ్ట్ తీసి ఎక్కడైతే కావాలో అక్కడ పెట్టడం అనేది జరుగుతుంటుంది. కానీ శ్రీరూప్లో జరిగే టెక్నిక్ ఏంటంటే వన్ ఆఫ్ ది వరల్డ్స్ లేటెస్ట్ టెక్నిక్, అది కౌంట్ చేయొచ్చు ఫింగర్స్ మీద ఇండియాలో ఎంతమంది ఉన్నారు. ఓకే, అంత లేటెస్ట్గా చాలా మైన్యూట్ పంచ్, ఆ మైన్యూట్ చిన్నటి మైన్కి పంచెస్తో మనం గ్రాఫ్ తీసి ఆ స్కిన్ కూడా దాని చుట్టూ కట్ అయ్యేది పని చిన్నదవడం వలన గ్రాఫ్ట్ బాగా దగ్గరగా వచ్చి బాగా థిక్గా మంచి వాల్యూమ్ అనేది రావడం అనేది, మంచి రిజల్ట్ రావడం అనేది చేసే టెక్నికే శ్రీరూప్లో చేసే MMADHI, అంటే మాడిఫైడ్ మైక్రో అడ్వాన్స్ డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంట్. పెయిన్లెస్, ఎక్కడ కట్ చేయము, ఎక్కడ బ్లీడింగ్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో వెరీ సేఫ్ మెథడ్ అండ్ వెరీ న్యాచురల్ లుకింగ్ మెథడ్ అన్నమాట. గ్రేట్ సార్. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి, అనంతపురం నుంచి వెంకటరమణ గారు. వెంకటరమణ గారు, అయ్యో కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చెప్పారు, అంటే ఎంత టైం తీసుకుంటుంది సార్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి? మీరు చెప్పే హైలీ టెక్నికల్, అంటే వెరీ లెబోరియస్ మెథడ్, వెరీ టైం టేకింగ్. అంటే ఇప్పుడు ఒక ఓన్లీ సైడ్స్ పోయింది, లేదా హాఫ్ ఆఫ్ ద టాప్ పోయింది అనుకుంది, ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే పడుతుంది. ఈవెన్ ఒక 9 మెంబర్ టీమ్ వర్క్ చేస్తూ గ్రాఫ్ట్స్ అని తీయడం. అంటే శ్రీరూప్లో ఏంటంటే వీ హ్యావ్ అ టీమ్ అలాంగ్ విత్ మీ అండ్ అదర్ టీమ్, యూఆర్ ట్రైన్డ్ పర్సనల్లీ.
ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లెఫ్ట్ హ్యాండర్స్ రైట్ హ్యాండర్స్ అనే ట్రైన్ అయిన టీము అలాంగ్ విత్ మీ నాతో పాటు ఉండేటప్పుడు ఏమవుతుందంటే, సాధారణంగా వేరే చోట ఒక రోజులో 2000 గ్రాఫ్ట్లు 2500 గ్రాఫ్ట్లు తీసేది ఒక సైడ్ నుంచి ఒక హ్యాండ్తో జరిగేటట్టయితే డబల్ ద వాల్యూమ్ తీయగలం, తీసినవన్నీ పెట్టాలి. సో రిపీటెడ్ సిట్టింగ్స్ పేషెంట్కి పెయిన్ అనిపించవచ్చు, డిస్కంఫర్ట్ ఉండొచ్చు, కానీ మనం మెగా సెషన్స్ లాగా పెయిన్లెస్గా ఎక్కువ పేషెంట్ తెప్పించే అవసరం లేకుండా సింపుల్గా వాళ్ళకి పెయిన్లెస్గా మొత్తం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒక మార్నింగ్ వచ్చారంటే నైట్ ఆర్ ఈవెన్ 10, 11, 12 కూడా అవ్వచ్చు. సో వీ కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్ అండ్ సెండ్ దెన్. ఓకే సార్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు నల్గొండ నుంచి. గణేష్ గారు, హలో హలో, వాట్ హ్యాపెన్? హలో, ఓకే, గణేష్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే గణేష్ గారు, చెప్పండి. ఏమన్నారు? ఓకే ఓకే, అంటే మీకు నెత్తి మీద పొక్కుల్లా వస్తున్నాయి అంటున్నారు? ఓకే, అది యాక్చువల్గా ఏంటంటే సాధారణంగా సెబోరిక్ డెర్మటైటిస్ ఆఫ్ ద స్కాల్ప్ అని, అదేంటి ఆయిల్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం, చిన్న పింపుల్స్లా రావడం, రస కింద కారడం, దాని నుంచి ఏంటంటే ఆ రస ఒక్కొక్కసారి పిల్లోస్ కంటుకుని దాని నుంచి పింపుల్స్లా రావడం, ఇలాంటి రకరకాలు జరుగుతుండొచ్చు. సో అదేంటంటే ఒకసారి మనం చూసి దానికి తగ్గ లోషన్, దానికి షాంపూ, ఒక మెడిసిన్ లాంటివి అప్లై చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకే సార్, మరొక కాలర్ బెంగళూరు నుంచి వెయిట్ చేస్తున్నారు. శేషాద్రి గారు, హలో. శేషాద్రి గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హెయిర్ వచ్చి హెయిర్ ఫాల్ వస్తుంది, హెయిర్ వచ్చి హార్డ్ అయిపోతుందండి, అది వాటర్ ప్రాబ్లమ్. ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? మా ఏజ్ 25 అండి. 25 అంటే మీకు హెయిర్ ఫాల్ లేదు కానీ హెయిర్ బాగా హార్డెన్ అవుతున్నట్టు అనిపిస్తుందా? అవును. అంటే మీరు వాడే షాంపూ ఏం షాంపూ వాడుతున్నారు? ప్యాంటీన్. ఓకే, ఏదైనా అంటే కొంచెం కండిషనింగ్ ఉన్న షాంపూస్, ఏదైనా మెడికేటెడ్ షాంపూ వాడుకుంటూ, అంటే రెగ్యులర్ వాషెస్ చేసుకోవడం, అప్పుడప్పుడు హెయిర్ ఆయిలింగ్ అనేది చేయడం, కొంచెం వేడి చేసిన హెయిర్ ఆయిల్ ఎప్పుడైనా వీకెండ్స్ లాంటి పెట్టుకోవడం అలాంటిది అనేది ఇంపార్టెంట్ అండి. క్యాప్ లాంటిది ఏమైనా వాడుతుంటారా? లేదండి. ఓకే, మెయిన్లీ కండిషనింగ్ తగ్గితేనే అలా డ్రై అవడం జరుగుతుంది. యూ కెన్ యూస్ సమ్ మెడికేటెడ్ కండిషనర్ లాంటిది ఏదైనా వాడండి. ఓకే సార్, మరొక కాల్ రామకృష్ణ గారు. రామకృష్ణ గారు చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. అది మనకి ఎన్ని రోజులు పడుతుంది, ఏంటి, ఎంత అవుద్ది కనుక్కుందాం. ఏదండి, దేని గురించి సార్? హెయిర్ లేకపోతే చెప్పండి రామకృష్ణ గారు. అంటే ఫస్ట్ థింగ్, ఎంత అవుతుందని తెలియాలంటే మీకు ఎన్ని గ్రాఫ్ట్స్ పెట్టాలనేది డిసైడ్ అవ్వాలి. సో ఎంత ఏరియా పోయిందనే దాన్ని బట్టి ఎన్ని గ్రాఫ్ట్స్ అనేది డిసైడ్ అవుతుంది. శ్రీరూప్లో ఏంటంటే మనం హాస్పిటల్కైనా మీకైనా ఫీజిబుల్గా ఉండేటువంటి ప్యాకేజ్ ప్లస్ బజాజ్ ఫైనాన్స్ అనేది ఆప్షన్ బాగా ఉంది కాబట్టి ఇప్పుడు శ్రీరూప్లో, అది లైపోసెక్షన్ అయినా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయినా ఏ ట్రీట్మెంట్ అయినా 0% ఈఎంఐస్తో బజాజ్ ఫైనాన్స్లో కూడా చేయించుకోవచ్చు. ఫస్ట్ మిమ్మల్ని చూసిన తర్వాత మీకు ప్యాకేజ్ ఎలా ఎంతవరకు అవ్వచ్చు, అది ఒక సెషన్లో అవుతుందా, ఎన్ని గ్రాఫ్ట్స్ పెట్టాలని దాన్ని బట్టి ప్యాకేజ్ డిసైడ్ చేయొచ్చు. ఓకే సార్, చాలామంది ఎంతవరకు సేఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది, లేకపోతే అది పర్మనెంటా కాదా, ఇలాంటి డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ పర్మనెంట్ అండి, ఎందుకంటే ఒక మనిషికి బాల్డ్ హెడ్ వచ్చిన తర్వాత ఎంత బాల్డ్ హెడ్ వచ్చినా కూడా అతనికి సైడ్లో బ్యాక్లో ఎప్పటికీ ఉండిపోతాయి. సో దాన్ని పర్మనెంట్ జోన్ అంటాం. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన హెయిర్స్ గ్రాఫ్ట్స్ పర్మనెంట్ జోన్ నుంచే తీస్తాం. ఒకటే చోట తీస్తే అక్కడ ప్యాచ్లా ఫామ్ అవుద్ది, కానీ ఒకటే చోట తీయం, అక్కడక్కడక్కడక్కడ తీసుకుని మనకి ఎన్ని వేల గ్రాఫ్ట్లు కావాలో అన్నీ తీసుకుని అన్నీ అక్కడ ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. సో అవి లైఫ్ లాంగ్ ఉంటాయి, ఆటోమేటిక్ లైఫ్తో మనకి ఏజ్తో పాటు తెల్లబడచ్చు, అవి కట్ చేసుకోవచ్చు, న్యాచురల్ గ్రోత్ అనేది ఉంటుంది. కాకపోతే శ్రీరూప్లో మనం చేసే టెక్నిక్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, కాంప్లికేషన్స్ ఉంటాయేమో, బ్రెయిన్కి ఏమైనా అవుతుందేమో కొంతమంది, అది మన స్కిన్లో 3 లేయర్స్ ఆఫ్ స్కిన్, ఫ్యాట్ అనే ఏరియా, తర్వాత మజిల్, తర్వాత బోన్, తర్వాతే బ్రెయిన్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో మనం చేసే డెప్త్ ఇస్ ఫస్ట్ 3 లేయర్స్ ఆఫ్ స్కిన్తోనే అయిపోతుంది.
సో మనకి ఏదైనా బాగా డెప్త్లోకి వెళ్ళి ఏమైనా హాని జరుగుద్దేమో, ఏదైనా నరాలు డ్యామేజ్ అవుతాయేమో, లేదా బ్రెయిన్కి ఏమైనా అవుతాయేమో చాలామంది ఇలా భయపడుతుంటారు. అది నిజం కాదు. ఇంకొకటి, శ్రీరూపులో చేసే టెక్నిక్లు ఎక్కడ కట్ చేయడానికి బ్లేడ్ కానీ వాడడం కానీ కుట్లు వేయడం కానీ కూడా జరగదు. వెరీ లేటెస్ట్ అండ్ సేఫెస్ట్ మెథడ్. ఓకే సార్, అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా దీనికి? ఏజ్ లిమిట్ అంటే ఇప్పుడు చాలామంది శ్రీరూపుకి వచ్చే పేషెంట్లు చాలాసార్లు మనం మాట్లాడుకున్నట్టు 19 నుంచి అరౌండ్ 35-40 ఆ టైంకి. సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్ 19 నుంచి అరౌండ్ 26-27కి బాగా ఆల్డ్ అయిపోతున్నారు. సో ఏజ్ లిమిట్ అనేది ఈవెన్ 60-65 ఇయర్స్ ఓల్డ్ కూడా మంచి వాల్యూమ్ ఉండి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని వచ్చేవాళ్ళు ఉన్నారు. 20-22 నుంచి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వచ్చేస్తున్నారు. ఓకే సార్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. ప్రసాద్ గారు. హలో ప్రసాద్ గారు, మీరు డౌట్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. అది ఇప్పుడు నా వయసు ఇప్పుడు 37 అండి. నా చుట్టూ పలసగా ఉంది, ముందు మధ్యలో పాటు హెయిర్ ఫాలింగ్ ఉంది, కానీ కంప్లీట్ గా అవి హెయిర్ లూజ్ అవ్వదు, బాలిష్ కాదు, పార్షియల్ గా కొంచెం అది బాల్ అది కనపడుతుంది ముందు, అలాగే పైన అది మధ్యలో కూడా. దీనికి ట్రాన్స్ప్లాంటేషన్ ఫుల్ గా చేయించుకోవాలంటే దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఏదైనా ఉంటుందా? దీనికి ఇంతకుముందు నేను డాక్టర్ బాత్రాజ్ కూడా వాడాను, బట్ స్టిల్ అది ఏంటంటే రికవరీ లేదు, స్టాప్ చేసింది. బట్ అది రికవరీకి ఏదన్నా ఆప్షన్ ఉందా నాకు? యా డెఫినెట్లీ అండి. ఒకటేంటంటే హెయిర్ థిన్నింగ్ ఉందనుకోండి, థిన్నింగ్ రకరకాల కారణాలు ఉంటాయి. న్యూట్రిషన్ లోపం అవ్వచ్చు, హార్మోన్ వలన అవ్వచ్చు, లేదా స్కాల్ప్లో ఏదైనా రకరకాల డాండ్రఫ్స్ గ్రీజీ డాండ్రఫ్లా వస్తుంది దాని వలన అవ్వచ్చు. సో ఒకసారి మిమ్మల్ని చూడగలిగితే కనుక థిన్నింగ్ అనే దానికి ట్రీట్మెంట్ 100% ఉంటుంది. బట్ ఏ ట్రీట్మెంట్ అప్రాప్రియేట్గా చేయాలనేది ఒక్కసారి మీ స్కాల్ప్ని మీ హెయిర్ టైప్ని చూస్తే కనుక ఐ కెన్ అడ్వైజ్ ద రైట్ ఆప్షన్. ఓకే సార్, ఆయన అన్నట్టుగా ఏ ట్రీట్మెంట్ అయినా కూడా, లైపో అయినా కానీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా, ఏదైనా కూడా రిజల్ట్ ఎంత ఎంతలోగా మనం చూడగలము అనేది బాగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అవును. సో ఈ రెండింటికి కూడా రిజల్ట్ ఎంత టైంలో చూడొచ్చు మనం? ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనుకోండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఎన్ని గ్రాఫ్స్ పెట్టా అంతటా చిన్న నల్లని చుక్కల్లాగా ఒక 12 రోజులు ఉండి తర్వాత పొడుల్లో రాలిపోయి హెయిర్స్ మాత్రం మిగులుతాయి. అంటే ఒక తిరుపతి వెళ్ళి అక్కడికి నెల గుండి చేసుకుని వచ్చిన తర్వాత ఒక 2-3 వీక్స్కి ఎలా అయితే మన హెయిర్ కొంచెం పెరిగినట్టుంటుందో అలా స్టార్ట్ అయ్యి 3-3.5 మంత్స్ లోపల కొన్ని ముందు కొన్ని వెనకాల రాలుతూ ఉంటాయి, కానీ రూట్స్ లోపలే ఉంటాయి, రూట్స్ పోవు. సో ఆ రూట్స్ నుంచి మళ్ళీ ఫ్రెష్ హెయిర్ అనేది పుట్టుకొచ్చి 4th మంత్ నుంచి వాళ్ళ ఏజ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 26-27 ఇయర్స్ ఓల్డ్ ఉన్నారు, 7 మంత్స్కి మంచి రిజల్ట్కి వచ్చేస్తుంది, కట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. అలా ఇంకొంచెం ఏజ్ పొడిగే కొద్దీ ఇంకొంచెం డిలే అవుతుంది. ఒక 45-46-47 ఇయర్స్ ఓల్డ్ ఉన్నారు, వాళ్ళకి 1 ఇయర్ 1-1.5 ఇయర్ వరకు కూడా ఫైనల్ హెయిర్ రావడానికి కూడా టైం తీసుకోవచ్చు. బట్ అన్ని హెయిర్స్ న్యాచురల్ గ్రో అవుతాయి, 100% హెయిర్స్ పెట్టినవన్నీ కూడా గ్రో అవుతాయి, న్యాచురల్ రిజల్ట్. ఓకే, లైపోసక్షన్ ఉందనుకోండి, చేయగానే మనం ఏం తగ్గామనేది ఆల్మోస్ట్ ఇమీడియట్గా ఆ వెరీ నెక్స్ట్ డేనే తెలుస్తుంది. కానీ ఒక దెబ్బ తగిలితే మనకేదో వాపు వస్తుంది. నేను కానీ మనం ఎవరు కూడా అక్కడ ఇంజెక్ట్ చేయలేదు వాటర్. బట్ స్వెల్లింగ్ అనేది ఏంటంటే బాడీకి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం కొద్దీ ఇన్ఫ్లమేటరీ సైన్స్ అనేవి ఉంటాయి. రెడ్నెస్ ఉండడం, కొంచెం కమిలినట్టు ఉండడం, కొంచెం ముట్టుకుంటే పచ్చిగా ఉండడం అనేది కొన్ని రోజులు ఉంటుంది. అది డే బై డే తగ్గిపోతూ వస్తూనే రిజల్ట్ ఇంకా 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 లోపలికి ఆ చక్కని షేప్ రావడం అనేది విదిన్ 1.5-2 మంత్స్లో జరిగిపోతుంది. బట్ ఫస్ట్ డే నుంచి రిజల్ట్స్ ఎంజాయ్ చేస్తారు. గ్రేట్. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నా సార్, తెనాలి నుంచి. ప్రసాద్ గారు మాట్లాడుతున్నానండి, చెప్పండి. మా బాబుకి బీటెక్ 3rd ఇయర్ వరకు జుట్టు బాగానే ఉందండి. ఓకే అండి. 4th ఇయర్కి వచ్చిన తర్వాత బాగా మంచి పడిపోయింది. ఓకే, అయిపోయిన తర్వాత మామూలుగా ఒక 3 మంత్స్ వరకు బాగానే ఉంది. చెప్పండి. అసలు ఇప్పుడు ఇంకా కంప్లీట్ గా పోయిందండి. ఒకటి మొత్తం పోయింది అంటే సైడ్స్ నా వెనక పక్కన కూడా పోయిందండి? లేదండి, వెనక పక్క చుట్టూతా ఉందండి. ఓకే ఓకే, అంటే అది మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటారు, అంటే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా. అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా బాబు ఏమో బీటెక్ 3rd ఇయర్, అంటే హీజ్ అరౌండ్ 23. ఓకే, 22-23లో ఉండొచ్చు. సో సాధారణంగా వీళ్ళు మీ లైన్లో ఉన్నారండి? ఇప్పుడు మీకు కానీ మీ భార్య గారి బ్రదర్స్కి కానీ మీ ఫాదర్కి కానీ
కాదు, అది ఇప్పుడు మీకు కానీ మీ బావమరుదలకు కానీ మీ ఫాదర్కి కానీ లేకపోతే మీ వైఫ్ వాళ్ళ ఫాదర్కి కానీ ఎవరికైనా బట్టతలు ఉందా? ఎవరికి లేదండి. ఓకే, అంటే జెనెటికల్గా ఏంటంటే 4 జనరేషన్స్ నుంచి ఎవరికైనా కూడా క్యారీ ఆన్ అయ్యి హార్మోన్ పరంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్గా విత్ ఇన్ షార్ట్ టైం బాగా హెయిర్ ఫాల్ అయిపోవడం జరుగుతుంటుంది. అదేంటంటే మన బాడీలో ప్రతి మగవాడికి ఉండేది టెస్టోస్టెరాన్, అది మేల్ హార్మోన్. అది మేల్ హార్మోన్ అనేది ఉత్పత్తి చెంది మామూలుగానే బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఒక రకమైన యాసిడ్ లాగా DHT అంటే డైహైడ్రాక్సి టెస్టోస్టెరాన్ పేరుతో రూట్ దగ్గర డిపాజిట్ అయిన తర్వాత మగవాళ్ళు చాలామంది గమనిస్తుంటాం, ఎవరు తలస్నానం చేస్తే రేపు చేయలేదంటే ఆటోమేటిక్గా తలంతా జిడ్డుగా అయినట్టు అయిపోతుంటుంది. దాన్ని గ్రీజీ స్కాల్ప్ అంటారు. అది హార్మోన్ ఉత్పత్తి అయి ఊరుతుంటుంది బయటికి, సీబమ్ అంటాం దాన్ని. సో ఆ డిహెచ్టీ కారణంగా మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది ఫస్ట్ సైడ్స్ని అలా పోవడం, కొంచెం పైన పోవడం, తర్వాత వెనకాల అలా నెమ్మదిగా అంతా కలిసి పైన అంతా పలచబడిపోవడం. సో ఇప్పుడు ఆ బాబు చెప్తున్నది కూడా ఏంటి, చుట్టూ అంతా ఉందండి పైనే పోయింది అంటున్నారు. అది జస్ట్ 2 ఇయర్స్ స్పాన్లో. సో దిస్ ఈజ్ అన్ ఆండ్రోజెనెటిక్ అలోపేషియా. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పర్మనెంట్ జోన్ బాగున్నదంటే చక్కగా వాళ్ళ హెయిర్ తీసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లం చక్కగా సాల్వ్ చేయొచ్చు. ఓకే సార్, ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో, రామకృష్ణ గారు, సారీ శ్రీను గారు, సారీ చెప్పండి. ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారు కదా, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. ఓకే, అసలు మీరు రెగ్యులర్ గా వాడుతున్న షాంపూ ఏంటండి? ఓకే, సో మెయిన్ థింగ్ ఏంటంటే కొన్ని కొన్ని షాంపూస్ కొంతమంది సాధారణంగా డాండ్రఫ్ ప్రొడ్యూస్ అవుతుంటాయి కూడా, కొన్ని కొన్ని షాంపూస్ చక్కని అడ్వర్టైజ్మెంట్ చాలా ఇంప్రెసివ్గా ఉంటుంటాయి, ఆ షాంపూస్ వలన హెయిర్ ఫాల్ కూడా కొన్ని రోజులు స్టార్ట్ అవుతుంటుంది. సో మేజర్గా నా అడ్వైజ్ ఏంటంటే డాండ్రఫ్ పోవాలంటే డాండ్రఫ్ దగ్గర ఒక లోషన్ ఉంటుంది, లోషన్ అలాగే ఒక షాంపూ ఉంటుంది మెడికేటెడ్గా. అవి ఎప్పుడైతే మనం వాడి రెగ్యులర్ వాష్ చేసుకుని బాడీకి వాడే టవల్స్ని మన హెడ్ మీద వాడకుండా హైజీన్ మెయింటైన్ చేస్తాం, ఆటోమేటిక్గా డాండ్రఫ్ అనేది పోవడం జరుగుతుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చాలా అందంగా తయారవ్వాలనుకునే వాళ్ళకి లైపో ఎంతవరకు అవసరం అనేది, లావుగా ఉండి సన్నగా అవ్వాలనుకునే వాళ్ళకి, అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంతవరకు మంచిది అనేది చాలా చక్కని సజెషన్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.